अभिषेक सीरियल द्वारा फेमस अयिन मधुबाबू मंगम्म गारी मनोड़ सीरियल तो नटुडिगा मंची गुर्तिंपु तेच्चुकुन्नाडु इक प्रियांका नायडु विषयानिकोस्ते वदिनम सीरियल सिरी क्यारेक्टर तो तेलुगु बुलितेरकु बागा दग्गरैंदि अयिते ई इद्दरु गत कोंतकालंगा प्रेमलो उन्नारनि त्वरलो पेल्लि चेसुकोबोतुन्नारनि रीसेंट्गा मधुबाबू अनौंस चेसिन विषयं तेलिसिंदे ना लैफ्लो मुख्यमैन ईवेंट्नि अनौंस चेयडंलो नाकु चाला ह्यापीगा उंदि नेनु त्वरलो पेल्लि चेसुकोबोतुन्नानु मीलो चाला मंदी ऊहिंचिनट्ले नेनु पेल्लि चेसुकुनेदि प्रियांका नायुण्णे मदर्स डे रोजुन मा अम्मा नाकु गिफ्ट इच्चिंदि नाकु सपोर्ट चेसिन अम्मा नान्नकि चाला थैंक्स अंटू तन वेड्डिंग न्यूस नि अंदरितो पंचुकुन्नाडु कानी मे 22 मा टीवी लाइव लोकि वच्चिन प्रियांका नायुडु मात्रं पेल्लि गुरिंचि अभिमानुलु प्रश्निंचगा सरैन क्लारिटी इव्वकुंडाने निराश मिगिल्चिंदि अयिते लाइव लो मात्रं एन्नो मंचि मातलु षेर चेसुकुंटू अभिमानुल चेत सूपर अनिपिंचुकुंटुंदि लाइव स्टार्टिंग नुंचि चिवरि वरकु पॉजिटिव गुरिंचि चेबुतू वदिनम सीरियल्लो सिरी क्यारेक्टर लाने తన క్యారెక్టర్ కూడా ఎప్పుడు మంచి కోసమే ఆలోచిస్తుందని చెప్పకనే చెప్పింది ప్రియాంక నాయుడు లాక్డౌన్ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి ఏదైనా మీకు బాగా ఇష్టమైనదే నేర్చుకోండి గతంలో మనం చాలాసార్లు సమయం ఉండట్లేదు అని చాలా ఫీల్ అవుతుంటాం ఇప్పుడు సమయం ఉంది కదా పైగా మన వాళ్ళతో గడిపేందుకు వాళ్ళ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కూడా ఇది మంచి సమయం నాకు అదే అనిపిస్తోంది చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కాస్త ఎక్కువ సమయం మాట్లాడే వీలు దొరికింది మీరు కూడా మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉపయోగించుకోండి అని చెప్పుకొచ్చింది ప్రియాంక ఫేస్బుక్ లో గాని టిక్ టాక్ లో గాని చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళని చూస్తుంటాను నేను టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే వాళ్ళ మీద విమర్శలు చేసి హేళన చేయకండి అమ్మాయిలు అబ్బాయిలు చాలా కష్టపడి చేస్తూ ప్రపంచానికి తమ టాలెంట్ తెలపాలని ప్రయత్నిస్తున్నారు కానీ కొందరు నెగటివ్ కామెంట్స్ చేస్తూ అవమానిస్తున్నారు ఈ సమయంలో ఇంట్లోనే ఉంటున్న ఇలాంటి సమయంలో అలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు కదా ఫేక్ అకౌంట్స్ వచ్చేసాయి ఫోర్స్ పంపించండి ఛాన్స్ ఇస్తాను అంటుంటే నమ్మకండి పేరెంట్స్ తో వెళ్ళండి ఎప్పటికప్పుడు సంపాదించి తినేవాళ్ళు ఉంటారు మనీ పరంగా కాకుండా కనీసం ఫుడ్ అయినా హెల్ప్ చేస్తూ ఉండండి అని సందేశం ఇచ్చింది ప్రియాంక దాంతో ప్రియాంక మాటలకు అభిమానులు థ్యాంక్ యూ మేడం మీరు చాలా మంచి విషయాలు చెబుతున్నారు అంటూ కామెంట్స్ చేశారు ఇక లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నారు మీరు మూవీస్ చేయొచ్చు కదా అనే ప్రశ్నకు స్పందిస్తూ నేను కన్నడలో రెండు ఫిల్మ్స్ చేస్తున్నాను అలాగే తెలుగులో ఒక మూవీ అనగనగా ఒక దుర్గా చేశాను లాక్డౌన్ వల్ల బెంగళూరుకి వెళ్ళలేకపోయాను నేను అన్నయ్య హైదరాబాద్లో ఉండిపోయాం మమ్మీ వాళ్ళని బాగా మిస్ అవుతున్నాను అని చెప్పడంతో పాటు నా పెళ్లి గురించి చాలా మంది అడుగుతున్నారు లైక్ నేను అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు నా పెళ్లి గురించి నేను మాట్లాడతాను అంటూ సింపుల్గా చెప్పడంతో అభిమానులకు కాస్త నిరాశ ఎదురైంది అయితే ప్రియాంక నాయుడు ఎప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదా అనేది ఆసక్తిగా మారింది అయితే మధుబాబు మాత్రం తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు